సృష్టి మూలాన్ని తెలుసుకోవాలని మనిషి అన్నవాడు పుట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాడు. అసలు ఈ మూలాన్ని కనుక్కోలేకే దేవుడు అనేవాడిని ఒకటి పెట్టేశారు గొడవ లేకుండా అనే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. దేవుడు అనేవాడిని ఒకటి ప్రత్యేకించి ఉన్నాడు అనుకోవడం పొరపాటు, కానీ దేవుడు లేడు అనడం తప్పు. ఎందుకు మనిషి సృష్టికి మూలాన్ని కనుక్కోలేకపోతున్నాడు అంటే, ఆ మూలం తానే మనకి ప్రపంచమంతా అర్థమవుతుంది, తనకి తాను అర్థం కాదు. తన మూలాల్లోకి తాను వెడితే తానే మూలం అని అర్థమవుతుంది. పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా, దక్షిణామూర్తి స్తోత్రంలో ఎప్పుడో చెప్పారు ఆ విషయాన్ని. నువ్వు పడుకున్నప్పుడు కలగంటూ ఉంటే రకరకాల చరాచర జీవరాశులన్నీ కలలో కనపడి ఏదో పావుగంటో అరగంటో ఏదో నాటకం ఆడుతున్నట్టుగా, ఒకే ఒక బ్రహ్మ పదార్థం కలగంటూ ఉంటే ఇదంతా జరుగుతోందయ్యా, ఆ బ్రహ్మ పదార్థమే నువ్వయ్యా అన్నా ఈ మనిషికి ఎందుకు అర్థం కాదు అంటే, ఆ కళను విడిచిపెట్టడం ఇష్టం లేక ఒకటి, తన గురించి తనలోకి తాను వెళ్ళి ఆలోచించకపోవడం ఒకటి. అందుకే మనకి సృష్టికి మూలమైనటువంటి జన్మకి మరణానికి మూలమైనటువంటి జన్మ జరా మృత్యువులన్నిటికీ మూలమైనటువంటి పరమేశ్వరుడి ప్రణాళిక ఎప్పటికీ అర్థం కాదు. మాటికి మాటికి మనసు మంచము మీద బరుండి జన్మకున్ కాటికి మూలమైన కరకంఠ ప్రణాళిక రూపెరుంగగా ఏటికి తాపముందును మహేశ్వరి, నీరుగార్చును కాదు ఏటికి తాపముందును మహేశ్వరి. సాధారణంగా ఏ మధ్యాహ్నం పూటో రాత్రిపూటో కాస్త భోజనం చేసి మంచం మీద అలా వాలగానే ఇక కడుపు నిండినప్పుడే కవిత్వం వస్తుంది కాబట్టి ఆ దశలో వచ్చిన పద్యం ఇది. ఏమిటి అసలు ఈ ప్రపంచం ఏమిటి, సృష్టి ఏమిటి అంటే ఏమీ అర్థం కాదు. మూలాన్ని పెడితే ఏమిటో తెలియదు, ఆ మూలం మనమే అంగీకరించలేము. మనమైతే మన జీవితం ఒకటే మనకు తెలుస్తుంది, మిగిలినవన్నీ ఎందుకు తెలియట్లా, ఆ మిగిలినవన్నీ ఎందుకు తెలియట్లా అన్నవాడికి తన జీవితం తనకు మాత్రం పూర్తిగా తెలుస్తుందా అనేది అర్థమైతే అర్థమవుతుంది. మన శరీరం మనం అనుకుంటున్నాం కదండి, మరి మన శరీరంలో ఉన్న విషయాలన్నీ మనకు తెలిసాయా, తెలుసుకున్నావా, తెలిసేయని ఖచ్చితంగా చెప్పగలమా? ఎవరైనా ఎంత వైద్యులైనా ఎంత శాస్త్రవేత్తలైనా అన్నం తిన్నాం అంతవరకే మనకు తెలుసు. లోపలికి వెళ్ళాక అన్నం ఎన్ని రకాల మార్పు చెందుతుందో మనకు తెలుసా, కానీ తింటున్నావా లేదా? మరి మన శరీరం మనమని అనుకుంటున్నామే, అలాగే అందువల్ల మన శరీరంలో ఉన్నవన్నీ మనకేం తెలియట్లేదే. మనం నిద్రపోతున్నాం, ఎంత నిద్రట్లో ఉన్నా ఇటు తిరిగినా అటు తిరిగినా ఏం చేసినా మూడంకేసినా ఆరంకేసినా మూడు ఆరు తొమ్మిదంకేసినా మన వేలుతో మన కన్ను పొడుచుకోవట్లేదే, మన పళ్ళతో మన పళ్ళు కొరికేసుకోలేదే, మన పళ్ళతో మన పెదవులు ఖర్చుకోలేదే. ఎంత ఆశ్చర్యకరం ఇది. ఇంకా మనం మెలకువగా ఉండగానే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఒకప్పుడు పళ్ళతో పళ్ళు కొరుక్కోవడము పళ్ళతో నాలుగు ఖర్చుకోవడము కంట్లో వేలు మనకు తెలియకుండా వెళ్ళిపోయి పొడుచుకోవడము జరిగిందేమో, కానీ నిద్రావస్థలో జరగలేదే. ఆశ్చర్యకరమైన విషయం ఇది. అక్కడ మొత్తం శరీరం నేనే అనేటువంటి భావనతో ఒకడుండి మొత్తం శరీరపు భద్రతకి బాధ్యత వహించకపోతే ఇది ఎలా జరుగుతుంది? పడుకుంటున్నాం లేస్తున్నాం కానీ ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించామా? మనం ఈ శరీరమే మనమని అనుకుంటున్నప్పటికీ శరీరంలో ఉండేటువంటి నిర్మాణం అంతా మనకు ఎలాగైతే తెలియదో, తెలియకపోయినా మన జీవితం ఎలాగైతే నడుస్తుందో, సమిష్టి మనస్సు ధరించి సమిష్టి శరీరాన్ని ధరించినటువంటి వైశ్వానరుడు హిరణ్యగర్భుడు అనేటువంటి విరాట్ పురుషుడు కూడా ఈ సృష్టి రహస్యం విషయంలో అదే అనుమానం. తనని తాను తెలుసుకునే ప్రయత్నమే సృష్టి ఆవిర్భావం ఆవిష్కరణ ఆధ్వర్యవం అంతర్ధానం. ఆ ప్రయత్నంలోనే సృష్టి ఆవిర్భవించింది, ఆ ప్రయత్నంలోనే సృష్టి ఆధ్వర్యవం నడుస్తోంది, ఆ ప్రయత్నంలోనే సృష్టి ఒక్కోసారి అంతర్ధానం కనపడకుండా పోతుంది. ఇదంతా కళ, ఇది మిథ్య. ఆ విషయం అర్థమయ్యే వరకు మూలం అర్థం కాదు. ఆ విషయం అర్థం కావాలంటే కళ్ళలోంచి బయటికి రావాలి. కళ్ళలో ఉండగా ప్రయత్నం చేస్తే తెలిసేది కాదు. అది మనిషి కళలో మాయ అనే వలలో చిక్కుకుపోయి ప్రయత్నం చేస్తున్నాడు, అందుకని కష్టమవుతుంది. అంచేత ఇప్పుడు మనం ఒకటే ప్రమాణం, ఆప్తవాక్యం ప్రమాణం, పెద్దలు చెప్పింది, ఋషులు చెప్పింది, వేదం చెప్పింది, శాస్త్రం చెప్పింది, శంకరాచార్య చెప్పింది, నమ్మవలసిందే, ఇంకో దారి లేదు. చిన్నపిల్లాడికి ఏమీ తెలియకపోయినా సరే తల్లి చెప్పినట్టు తండ్రి చెప్పినట్టు గురువు చెప్పినట్టు వినడం వల్ల వాడి జీవితం బాగుండట్లా? వాడికి యుక్త వయస్సు వచ్చి వాడి జీవితాన్ని వాడు జడగొట్టుకోవాలి, కానీ తల్లి తండ్రి గురువు జడగొట్టారు కదా. మరి పెద్దవాళ్ళ మాట విన్నంతసేపు జీవితం బాగానే ఉంది, సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలయ్యాక అవివేకపు దారి పెట్టాం మనం. అలాగని పెద్దయ్యాక సొంత నిర్ణయాలు తీసుకోవద్దని ఎవరో చెప్పరు, అది పెద్దవాళ్ళ ఆమోదానికి
పాత్రం అవుతున్నాయా లేదా చూసుకోవాలి. మనం తీసుకున్నంత మాత్రాన అది గొప్ప నిర్ణయం అయిపోదు. కాస్త ఆ రంగంలో అనుభవజ్ఞులైన వాళ్ళు, ముఖ్యంగా తల్లిదండ్రులు గురువులు లాంటి వాళ్ళకి చెప్పాలి. అతి ముఖ్యమైన వాళ్ళతో ఆలోచించే నిర్ణయం తీసుకో.